జాతీయ పంచాయతీ అవార్డులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాలు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవన సముదాయంలో జరుపుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ నియోజకవర్గాల శాసన సభ్యులు వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతోంది వేదిక కొన్ని క్షణాలలో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ సూచించినట్టుగా పల్లె ప్రగతి ద్వారా పల్లెలల్లో క్రీడా ప్రాంగణాలు ప్రకృతి వనాల ద్వారా అభివృద్ధి కార్యక్రమంతో దూసుకుపోతోంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ కార్యక్రమాల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వాట్లల్లో భాగంగానే 1 2 అవార్డులతో ఉన్నటువంటి జిల్లా ఈ రోజు 27 అవార్డులు సగర్వంగా అందుకోబోతోంది కొద్ది క్షణాలలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయచేసి ముందు వరుసలో అతిథులను కూర్చునే విధంగా సహకరిద్దాం పాత్రికేయ మిత్రులకు వేదికకు కుడి వైపున చైర్స్ వేయబడ్డాయి జాతీయ పంచాయతీ పురస్కారాలు 2023 రాజన్న సిరిసిల్ల భారత ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా 9 విభాగాలలో విశేష ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయతీలకు మండల ప్రజా పరిషత్తులు జిల్లా ప్రజా పరిషత్తులకు పురస్కారాలు అందిస్తోంది దాంట్లో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 27 ఉత్తమ గ్రామ పంచాయతీలకు ఈ రోజు అవార్డు కార్యక్రమం జరుగుతోంది దయచేసి ముందు వరుసలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గౌరవ శాసన సభ్యులు మరియు అతిథులు కూర్చునేలా వెసులుబాటు కల్పించుకోవాల్సిందిగా మనవి పేదరిక నిర్మూలన మరియు జీవన ఉపాధుల పెంపు ఆరోగ్య పంచాయతీ పిల్లల స్నేహపూర్వక పంచాయతీ నీటి సమృద్ధి గల పంచాయతీ పరిశుభ్ర మరియు పచ్చదనం కలిగిన పంచాయతీ స్వయం సమృద్ధి వసతులు గల పంచాయతీ సాంఘిక భద్రత గల పంచాయతీ సుపరిపాలన పంచాయతీ మహిళా స్నేహపూర్వక పంచాయతీ ఇలా 9 విభాగాలలో ప్రతి విభాగంలో 3 అవార్డులు రాజన్న సిరిసిల్ల జిల్లా గెలుచుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మనం ఇక్కడ సగర్వంగా నిర్వహించుకుంటున్నాం జిల్లా కేంద్రంలో అవార్డు కార్యక్రమం కొద్ది క్షణాలలో ప్రారంభించుకుందాం పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 27 పంచాయతీలను జిల్లా స్థాయికి ఎంపిక చేసి ఈ రోజు అవార్డు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పంచాయతీలు 2014 నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం జాతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారాలు అందుకుంటున్నాయి. ఇప్పటి వరకు 10 గ్రామ పంచాయతీలు ఒకసారి జిల్లా పరిషత్ మొత్తంగా 11 జాతీయ పంచాయతీ అవార్డులు అందుకోవడం జరిగింది. ఇదందరికీ మన ఇదంతా మనకు ఎంతో గర్వకారణం. అదే విధంగా ఈరోజు 27 అవార్డులు ఏకమొత్తంగా ఈరోజు అందుకోబోతున్నాయి గ్రామ పంచాయతీలు. అవార్డులు అందుకోబోతున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎంపీపీలకు విలేజ్ సెక్రటరీలకు ఎంపీడీఓ ఎంపీఓ ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతోంది వేదిక. దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ జాతీయ పంచాయతీ అవార్డుల కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జడ్పీటీసీలు వివిధ విభాగాల చైర్మన్లు ప్రతి ఒక్కరికి ఎంపీటీసీలకు ఎంపీపీలకు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పలుకుతోంది వేదిక. కొద్ది క్షణాలలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో భాగంగా జిల్లా స్థాయిలో 27 ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు రాష్ట్ర సమాచార సాంకేతిక పురపాలక పట్టణాభివృద్ధి పరిశ్రమలు వాణిజ్యం ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మాతులు వారికి వేదిక మీదకి సవినయంగా ఆహ్వానం పలుకుతోంది వేదిక. స్వాగతం సుస్వాగతం సార్. శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం. శ్రీ రసమయ్య బాలకృష్ణ గారు చైర్మన్ తెలంగాణ సాంస్కృతిక సారథి శాసనమండలి శాసనసభ్యులు మానకొండూరు నియోజకవర్గం. శ్రీమతి నేలకొండ అరుణ గారు చైర్పర్సన్ జిల్లా ప్రజాపరిషత్ రాజన్న సిరిసిల్ల. శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు. శ్రీ ఎల్ రమణ గారు శాసన మండలి సభ్యులు. శ్రీ చెన్నమనేని రమేష్ కుమార్ రమేష్ బాబు గారు శాసనసభ్యులు వేములవాడ నియోజకవర్గం. శ్రీ శుంకే రవిశంకర్ గారు శాసనసభ్యులు చొప్పదండి నియోజకవర్గం. అలాగే అతిథివరేణులు శ్రీ కొండూరి రవీంద్రరావు గారు ఎస్కాప్ చైర్మన్, శ్రీ ఆకునూరి శంకరయ్య గారు చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ రాజన్న సిరిసిల్ల, శ్రీ గడ్డం నర్సయ్య గారు అధ్యక్షులు జిల్లా బసవరాజు సారయ్య గారు వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గూడూరు ప్రవీణ్ గారు చైర్మన్ జౌలి శాఖ, శ్రీ చిక్కాల రామారావు గారు చైర్మన్ సెస్ లిమిటెడ్ సిరిసిల్ల, అలాగే శ్రీ అనురాగ్ జయంతి గారు ఐఏఎస్ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ రాజన్న సిరిసిల్ల, శ్రీ బి సత్యప్రసాద్ గారు ఐఏఎస్ అదనపు కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారిని వేదిక మీదకి, అలాగే కిమ్యా నాయక్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మొదటగా
శ్రీ సుంకే రవిశంకర్ గారిని వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఏయుడి ఐటి, గౌరవనీయులు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యేలు మానకొండూరు చొప్పదండి వేములవాడ, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్, గౌరవనీయులు టెస్కాప్ చైర్మన్, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, అలానే గౌరవనీయులు లైబ్రరీ అధ్యక్షులు, అలానే రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు, ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్లు మీడియా మిత్రులు అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో భాగంగా ఉత్తమమైన గ్రామ పంచాయతీలకి డిస్ట్రిక్ట్ లెవెల్లో పురస్కరించుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి 9 డిఫరెంట్ థీమ్స్లో చాలా మంచి పురోగతి మన గ్రామ పంచాయతీ సాధించే అందులో జిల్లా స్థాయిలో ప్రతి థీమ్లో 9 థీమ్ల్లో 3 గ్రామ పంచాయతీలకి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో మిగతా గ్రామ పంచాయతీలు కూడా ఇంకా అవార్డ్స్ పొందాలని కోరుకుంటూ ఇంకా సమయం వేస్ట్ చేయకుండా ఐ రిక్వెస్ట్ శ్రీ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ టు అడ్రస్ ద గ్యాదరింగ్. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, గౌరవనీయులు రాష్ట్ర సాంస్కృతిక సారథి అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు రసమయ్య బాలకృష్ణ గారు, గౌరవ వేములవాడ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు, గౌరవ చొప్పదండి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న సుంకే రవిశంకర్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు బసవరాజ్ సారయ్య గారు, గౌరవనీయులైన ఎల్ రమణ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి అరుణ గారు, టెస్కాప్ చైర్మన్ గారు గౌరవనీయులు కొండూరి రవీంద్రరావు గారు, సెస్ చైర్మన్ గారు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు, జిల్లా రైతు అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నర్సయ్య గారు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు, వేదికపై ఆసీనులైన జిల్లా అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, ఇతర అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకి, వేదిక ముందున్న గౌరవనీయులైన అవార్డు గ్రహీతలైన సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 నాడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రానంతరం ఈరోజు పల్లె ప్రగతి అనే కార్యక్రమంతో గ్రామాలలో కొత్త వెలుగులు నింపుతూ పల్లె పాలన ఎట్లుండాలి, గ్రామంలో పారిశుద్ధ్యం ఎట్లుండాలి, గ్రామంలో సచివాలయం ఎట్లుండాలి, గ్రామ పంచాయతీ యొక్క విధులేంది, గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులేంది అనేది స్పష్టంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచి అందులో పారిశుద్ధ్యానికి, పచ్చదనానికి, గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణానికి పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం భారతదేశంలోని 28 రాష్ట్రాలకు స్ఫూర్తివంతంగా మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం అనడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మనకెవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మాట మనది మనం చెప్పుకోవడం కాదు, కేంద్రమే స్వయంగా మనతో రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కాదనలేని పరిస్థితి ఉండడం వల్ల అనివార్యంగా అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే టాప్ 20లో 19 అంటే 19 మన దగ్గరనే ఉండడం మనందరికీ గర్వకారణమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉత్తమ జిల్లా పరిషత్గా కూడా వరుసగా 2 దఫాలు ఉత్తమ జిల్లా పరిషత్గా కూడా అవార్డు జాతీయ స్థాయిలో గెలుచుకున్న జిల్లా పరిషత్, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, జెడ్పీటీసీలు ఇక్కడే ఉన్నారు, ఎంపీపీలు ఇక్కడే ఉన్నారు, మీ అందరికీ మా జెడ్పీ సీఈఓ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా
255 గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా 2 మున్సిపాలిటీలు ఉన్న జిల్లా 13 మండలాలు అన్నిటితో బ్రహ్మాండంగా ఈ రోజు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో వరుసగా 3 సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు వరుసగా 3 సార్లు భారతదేశంలోనే అత్యుత్తమ జిల్లాగా 4 స్టార్ కేటగిరీలో అగ్రభాగాన నిలబడ్డది రాజన్న సిరిసిల్ల జిల్లా అది మన కలెక్టర్ గారి లీడర్‌షిప్ లో మన డిపిఓ మన జెడ్పిసిఓ మన ఎంపీఓ అదే విధంగా గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ సెక్రటరీ దాకా ఉండే అధికారులు ఇంకో వైపు ప్రజా ప్రతినిధులు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచులు వార్డు సభ్యులు మీ అందరి కృషి వల్ల ఈ రోజు క్షేత్ర స్థాయిలో పని జరగడం వల్లనే భారతదేశంలో అత్యుత్తమ జిల్లాగా మన జిల్లాకి ఇప్పటికే పురస్కారాలు వచ్చిన విషయం మీకు తెలుసు నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే గ్రామాలలో ఈ రోజు భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక నాడేమో ఎక్కడ ఉంది ఒక ఆదర్శ గ్రామం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఒక్క గంగదేవిపల్లి ఒక్క అంకాపూర్ గురించి మాట్లాడేది అక్కడెక్కనో వరంగల్లో గంగదేవిపల్లి ఉందట మనందరం పోయి చూసి రావాలనట ఆయన ఒకైన రాజమౌళి సార్ అని పెద్ద మనిషి పట్టుబట్టి చేసిండట అని చెప్పుకునేది కానీ అదే ఈ రోజు తెలంగాణలోని 12769 గ్రామ పంచాయతీలు ఒకటితో ఒకటి పోటీ పడుతూ బ్రహ్మాండంగా అభివృద్ధిలో బ్రహ్మాండంగా పారిశుద్ధ్యంలో పచ్చదనంలో ఒకటితో ఒకటి పోటీ పడుతూ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో బృహత్ పల్లె ప్రకృతి వనాల పెంపదనంలో గాని నర్సరీలు పెంచడంలో గాని మంచినీళ్లు అందించడంలో గాని హరితహారంలో గాని అత్యుత్తమ గవర్నెన్స్ లో గాని ఆరోగ్యమైన ఒక వాతావరణాన్ని నెలకొల్పడంలో గాని పిల్లలకు స్నేహపూర్వకంగా వ్యవహారం చేసే విషయంలో గాని సాంఘిక భద్రత గల పంచాయతీల కేటగిరీలో గాని స్వయం సమృద్ధి సాధించే కేటగిరీలో గాని ఇట్లా వివిధ కేటగిరీల్లో ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఈరోజు కొన్ని గ్రామ పంచాయతీలు ఇక్కడ మనం పురస్కరించుకుంటా ఉన్నాం మిమ్మల్ని అందరిని ఇక్కడ కోరేది నేను ఇక్కడ వచ్చిన గౌరవ పెద్దలందరిని కూడా ఏమంటే ఈ వేదిక మీద కూర్చున్న మా అందరి యొక్క ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం కూడా ఒకటే మొత్తం భారతదేశంలోనే మన 12769 గ్రామ పంచాయతీలు దేశానికే పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా దిక్సూచిగా మారాలి గ్రామీణాభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉంది అంటే ఒకనాడు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో 2014-15 లో బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని మా ఆఫీసర్లను అడిగితే కేరళలో ఉంటాయి సార్ పోయి చూసొద్దామన్నారు కేరళ పోయినా మేము అందలం కానీ ఈరోజు 11-12 రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రానికి వస్తున్నారు మన దగ్గర గ్రామ పంచాయతీలు చూస్తున్నారు మన దగ్గర పాఠాలు నేర్చుకుని పోయే పరిస్థితి వచ్చింది ఇంకా గర్వకారణం ఏంటంటే ఇవాళ యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ముసోరిలో ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణలోని పరిపాలన సుపరిపాలన ఫలితాలు పాఠ్యాంశాలుగా మారినాయంటే మనందరం కూడా తలెత్తుకొని గర్వంగా కాలెరగరేసుకొని చెప్పొచ్చు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నామని శ్రీ సర్పంచులు అయితాం ఎంపీటీసీలు అయితాం ఎంపీపీలు అయితాం జెడ్పీటీసీలు అయితాం ఎమ్మెల్యేలు అయితాం మంత్రులు అయితాం అదృష్టం ఉంటే ఏదో ఒక పదవి వస్తుంది ప్రజా జీవితంలో ఉంటే కానీ చాలామంది అవుతారు దిగిపోతారు ఎంకకు మరలి చూసుకుంటే ఏం చేసామంటే ఏం ఉండదు కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు నిజంగా మనం అదృష్టవంతులం ఎందుకంటే మనం గర్వంగా మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకోవచ్చు మా ఊరు ఫలానా సర్పంచ్ ఉన్నప్పుడు బాగైంది మా ఊరు ఫలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగైంది అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది సరైన వేదిక కాబట్టి మరొక విషయం కూడా మీకు చెప్తా ఉన్నా మనమేమో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో నిధులు విధులు నిర్వచించి చక్కగా అభివృద్ధి బాటలో ముందుకు పోతా ఉన్నాం మీరు కూడా కష్టమైన నష్టమైన బరాయించుకుంటూ పంటి బిగున గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసి మీరు కూడా ముందుకు పోతా ఉన్నారు మీ అందరికీ నేను ఇప్పుడే ఉదయమే ఆర్థిక శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడిన ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి మీతో చెప్పాలన్న ఉద్దేశంతోనే మాట్లాడినా ఒక 1300 కోట్ల రూపాయల బకాయిలు కోటి రూపాయల లోపల ఉండే బకాయిలన్నీ కూడా ఈ నెలాఖరు లోపల విడుదల చేస్తూ ఉన్నాం 3 నెలల కింది దాకా ఉన్న అన్ని బాకీలు కూడా ఆ దెబ్బ క్లియర్ అయిపోతాయి దాదాపు నవంబర్ డిసెంబర్ దాకా ఉండే ప్రతిది కూడా కోటి రూపాయల కింద ఉండే పల్లె ప్రగతి గ్రాంట్ కానీ ఈజీఎస్ గ్రాంట్ కానీ సిడిపి గ్రాంట్ కానీ మరో గ్రాంట్ కానీ అవన్నీ కూడా క్లియర్ అయితే 1300 కోట్లు విడుదలవుతున్నాయి మీరందరూ కూడా దయచేసి మీ మీ గ్రామాల్లో ఈ విషయం గట్టిగా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అయితే అదే సందర్భంగా మరొక మాట కూడా నేను చెప్తా ఉన్నా నిజానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నంత ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో డబుల్ ఉత్సాహంతో రెట్టించిన శక్తితో పనిచేసే అవకాశం ఉంటుండే దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం పగబట్టింది ఓ శత్రుదేశం అన్నట్టుగా చూస్తూ ఉన్నది
శత్రు దేశం మీద ఎట్లయితే ఆర్థిక ఆంక్షలు విధించి మరి సతమతం చేస్తారో అదే రకంగా 1200 కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు 1200 కోట్ల రూపాయలు నరేగాలో న్యాయంగా మనకు రావాల్సినై గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనకు రావాల్సినై రాకుండా నొక్కిపెడుతున్నది రాకుండా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయింపులు తగ్గించుకుంటూ వస్తా ఉన్నది గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గించడమే కాకుండా ఈ రోజు ఇవ్వవలసిన డబ్బులు కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నది కేంద్ర ప్రభుత్వం దయచేసి ఇక్కడికి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలతో నా విజ్ఞప్తి గ్రామ స్థాయిలో ఈ విషయం చెప్పాలి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇతోదికంగా మీ కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బ్రహ్మాండమైన ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసి పల్లె ప్రగతి ద్వారా గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తే కేంద్రం మాత్రం ఈ రకంగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని ఒకవైపేమో అవార్డులు ఇస్తారు ప్రశంసలు కురిపిస్తారు కానీ పైసలు మాత్రం ఇవ్వకుండా వేధిస్తున్నది సతాయిస్తున్నది అనే మాట గ్రామ స్థాయిలో చెప్పవలసిన బాధ్యత కూడా మీ మీద ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను చెప్పేది తప్పు నేను చెప్పేది రాజకీయం అని ఎవరైనా డౌట్ పడితే దయచేసి మీరు సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తెప్పించుకోవచ్చు తెలుసుకోవచ్చు మండలాల్లో ఉండే మా సర్పంచుల ఫోరం అధ్యక్షులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లాలో ఉండే మా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాటల మధు ఆ తమ్ముడు ఇక్కడ ఉండలేదు మధు జిల్లాలో ఆ తమ్ముడు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సర్పంచులకు కూడా చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం 1300 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నది కేంద్రం మాత్రం 1200 కోట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నది వేధిస్తున్నది అనే మాట మా గౌరవ శాసనసభ్యులు కూడా తమరు కూడా ప్రజాప్రతినిధులకు చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈరోజు చక్కగా అవార్డులు అందుకుంటున్న పేదరిక నిర్మూలనకు సంబంధించి ఆరోగ్య పంచాయతీకి సంబంధించి పిల్లలకు స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించడం గురించి నీటి సమృద్ధిని వాటర్ సఫిషియన్సీ సాధించిన వారు పరిశుభ్రత స్వయం సమృద్ధి సాంఘిక భద్రత సుపరిపాలన మహిళా స్నేహపూర్వక పంచాయతీలు ఇంకా రకరకాల కేటగిరీల్లో అవార్డులు అందుకుంటున్న అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లా భారతదేశం మొత్తంలోనే ఒక ఆదర్శ జిల్లాగా గ్రామీణాభివృద్ధిలో రూపుదాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మీ అందరి సహకారంతో ఆ దిశగా ప్రయాణం చేద్దామని చెప్పి కూడా విన్నవించుకుంటూ ఇప్పుడు పురస్కార గ్రహీతలను పిలవాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని డిపిఓ గారిని కోరుతా ఉన్నాను జై తెలంగాణ మొదటగా చెందుర్తి మండలం మూడపల్లి సర్పంచ్ గారు సెక్రటరీ గారు ఎంపీపీ గారు సర్పంచ్లే రావాలి జిరాక్స్లు రావద్దు ఓన్లీ సర్పంచ్లు నో జిరాక్స్ సెక్రటరీ అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధిత ఎంపీటీసీ కూడా రావాల్సింది చెందుర్తి మండలం మూడపల్లి పావర్టీ ఫ్రీ పంచాయత్ విభాగంలో మొదటి ప్లేస్ లో నిలబడింది వారికి అభినందనలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్గం పురస్కార గౌరవ సర్పంచ్ గారితో పాటు ఆ మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మండల ఎంపీఓ గారు వీరు వస్తే బాగుంటుంది అధికారులు అదే రకంగా మన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కూడా వస్తే బాగుంటుంది వారు కూడా రావాలని కోరుతాం ఓన్లీ ఒరిజినల్స్ మళ్ళీ చెప్తున్నా ఓన్లీ ఒరిజినల్స్ మొదటగా చెందుర్తి మండలం పావర్టీ ఫ్రీ పంచాయత్ విభాగం నుండి చెందుర్తి మండలం మూడపల్లి పురస్కారాన్ని అందుకుంటున్నారు ఆ తదుపరి చెందుర్తి మండలం క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ కింద మూడపల్లి సెకండ్ ప్లేస్ రెండవ స్థానంలో కూడా మూడపల్లి గ్రామ పంచాయతీ నిలిచి అవార్డు తీసుకుంటుంది అలాగే చెందుర్తి మండలం జోగాపూర్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ ఫస్ట్ ప్లేస్ గ్రామ సర్పంచ్ గారు విలేజ్ సెక్రటరీ గారు దయచేసి వచ్చి అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం జోగాపూర్ ఆ తదుపరి ఇల్లంతకుంట మండలం వంతడుపుల చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో మొదటి విభాగంలో అవార్డు జోగాపూర్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్ ఫస్ట్ ప్లేస్ లో అవార్డు స్వీకరిస్తుంది త్వరపడాలండి నెక్స్ట్ వంతడుపుల అండి ఇల్లంతకుంట వంతడుపుల దయచేసి అండి మండలం చైల్డ్ ఇల్లంతకుంట వంతడుపుల తర్వాత జంగంరెడ్డిపల్లి అండి ఇల్లంతకుంట జంగంరెడ్డిపల్లి నెక్స్ట్ రావాలండి ఇల్లంతకుంట వాటర్ సఫిషియెంట్ పంచాయత్ జంగంరెడ్డిపల్లి ఆ తదుపరి గంభీరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్ కోళ్ళమది తర్వాత గంభీరావుపేట మండలం రెడీ ఉండాలండి దయచేసి గంభీరావుపేట లేదు
జంగంరెడ్డిపల్లి మీర్జా జంగంరెడ్డిపల్లి గమిరాపేట కొల్లమది రండి దయచేసి గమిరాపేట కొల్లమది గమిరాపేట జెడ్పిటిసి ఎంపీపీ గారు ఎంపీటిసిలు ఎవరు ఉంటే దయచేసి రావాలి గమిరాపేట కొల్లమది కొల్లమది సర్పంచ్ గారు ముందుకెళ్ళండి మీర్జా దిగో తర్వాత గంభీరాపేట్ సర్పంచ్ గారు గంభీరాపేట్ సముద్రలింగాపూర్ సముద్రలింగాపూర్ సర్పంచ్ గారు తర్వాత కొండరావుపేట రెడీగా ఉండాలండి దయచేసి కొండరావుపేట నాగారం కొండరావుపేట నాగారం కూడా రావాలి కొండరావుపేట ఎంపీపీ జెడ్పీటీసీ గారు కూడా జెడ్పీటీసీ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఎంపీపీ గారు కొండరావుపేట ఎంపీపీ గారు సముద్రలింగాపూర్ రండి సముద్రలింగాపూర్ సముద్రలింగాపూర్ గారండి సముద్రలింగాపూర్ సార్ తర్వాత కోనరావుపేట నాగారం నాగారం మత్తన్పేట కోనరావుపేట మత్తన్పేట మర్దన్పేట్ నాగారం మర్దన్పేట్ కొండరావుపేట ఎంపీపీ గారు నాగారం ఎగ్లాస్పూర్ తర్వాత ముస్తాబాద్ ముస్తాబాద్ కూడా రెడీ ఉండాలండి మత్తన్పేటను ఎగ్లాస్పూర్ మత్తన్పేట తర్వాత ముస్తాబాద్ ముస్తాబాద్ రెడీగా ఉండండి దయచేసి ముస్తాబాద్ చిప్పలపల్లి ముస్తాబాద్ జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు దయచేసి వేదిక మీదకి రండి ముస్తాబాద్ చిప్పలపల్లి రామలక్ష్మణపల్లి చిప్పలపల్లి ముస్తాబాద్ చిప్పలపల్లి సర్పంచ్ గారు ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి రామలక్ష్మణపల్లి సర్పంచ్ రామలక్ష్మణపల్లి కూడా దయచేసి వేదిక మీదకి రావాలి తర్వాత నామాపూర్ నామాపూర్ సర్పంచ్ గారు అన్నారు కదా ఓకే రామలక్ష్మణపల్లి 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 నామాపూర్ సర్పంచ్ గారు ముందుకెళ్ళండి అమ్మ మధ్యకుంట సర్పంచ్ గారు నామాపూర్ సర్పంచ్ గారు తర్వాత
మదిగుంట తర్వాత తంగలపల్లి సర్పంచ్ రెడీగా ఉండాలండి తంగలపల్లి జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు దయచేసి వేదిక దగ్గరికి రావాలి మదిగుంట మదిగుంట మైలుకుంట సర్పంచ్ గారు మేడం రండి తంగలపల్లి జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు అట్లాగే సర్పంచ్లు దయచేసండి కట్కూరు కట్కూరు సర్పంచ్ గారు ముందుకు రండి మరికొంట సర్పంచ్ గారు ముందుకు రండి కజ్బెగట్కూర్ తంగలపల్లి మండలం కజ్బెగట్కూర్ సర్పంచ్ గారు తర్వాత చీర్లవంచ తర్వాత రామన్నపల్లి చీర్లవంచ రామన్నపల్లి కూడా వర్షంగా ఉన్నాడు చీర్లవంచ తంగలపల్లి సర్పంచ్లు రైట్ మీరు మీరు లేండి ముందుకెళ్ళండి తంగలపల్లి మండల్ కజ్బెగట్కూర్ 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 తర్వాత చీర్లవంచ సర్పంచ్ గారు చీర్లవంచ సర్పంచ్ గారు వరుసగా ఉండాలి వరుసలో ఉండండి తర్వాత రావణపల్లి ఉన్నారు ఉన్నారు చీర్లవంచ సర్పంచ్ గారు రామన్నపల్లి తర్వాత వీర్నపల్లి సర్పంచ్లు రావాలండి వీర్నపల్లి ఎంపీపీ జెడ్పీటీసీ గారు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం వీర్నపల్లి ముందు బాబాయ్ చెరువు తండ ఉండండి తర్వాత మధ్యమల్ల తండ తర్వాత అడవి పదిర తర్వాత వన్పల్లి వర్షగా ఉండాలి దయచేసి వీర్నపల్లి బాబాయ్ జరుగుతాండ సర్పంచ్ గారు రైట్ ఓకే ఓకే వీర్నపల్లి ఎంపీపీ జెడ్పీటీసీ గారు వీర్నపల్లి రండి బాబాయ్ చెరువుతండ ముందు రండి బాబాయ్ చెరువుతండ తర్వాత మధ్యమల్ల తండ రైట్ వరుసగా బాబాయ్ చెరుగుతండ వీర్నపల్లి బాబాయ్ చెరుగుతండ సార్ తర్వాత మధ్యమల్ల తండ సంతోష్ రండి
మదిమల్ల తండా మధ్యమల్ల తండ సర్పంచ్ గారు ఉన్నారు కదా తర్వాత అడివి పద్ర ఇంకా రెండు మూడు ఉన్నాయి సార్ ఐదు ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఎవరు వన్పల్లి వన్పల్లి వర్షంగా ఉండండి తర్వాత ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ ఎంపీపీ గారు దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం రాజన్నపేట ఎల్లారెడ్డిపేట రాజన్నపేట అక్కపల్లి ఎల్లారెడ్డిపేట హెడ్ క్వార్టర్ పదిరా వన్పల్లి మళ్ళీ మళ్ళీ ఇంకా టూ ఉన్నాయి సార్ అంతే తర్వాత ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ ఎంపీపీ గారు దయచేసి వేదిక దగ్గర రావాలి రాజన్నపేట సర్పంచ్ గారు ముందు రాజన్నపేట సర్పంచ్ గారు రాజన్నపేట సర్పంచ్ గారు తర్వాత అక్కపల్లి అక్కపల్లి వర్షలో ఉండాలండి తర్వాత ఎల్లారెడ్డిపేట హెడ్ క్వార్టర్ అక్కపల్లి తర్వాత ఎల్లారెడ్డిపేట హెడ్ క్వార్టర్ కూడా సర్పంచ్ గారిని అక్కపల్లి అక్కపల్లి సర్పంచ్ గారు అక్కపల్లి సర్పంచ్ గారు తర్వాత ఎల్లారెడ్డిపేట సర్పంచ్ గారు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ గారు వస్తారట్నా నోడల్ ఆఫీసర్ ఎల్లారెడ్డిపేట సర్పంచ్ గారు తర్వాత పదిరా పదిరా సర్పంచ్ గారు అన్న పదిరా పదిరా సర్పంచ్ గారు అయిపోయింది అది ఒక లాస్ట్ టీం ఉంటుంది అది మూడపల్లి మూడపల్లి
గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా బలగం టీం సన్మానం అందుకోబోతుంది. బలగం స్థానికుడు వేణు వారి డైరెక్షన్ లో వచ్చినటువంటి బలగం అతిపెద్ద సక్సెస్ గా నిలిచింది ఈ రోజు చిత్రసీమలో. ఆ టీం ను మానవ సంబంధాలకు తెరపై చిత్రించి చక్కని రూపాన్ని అందించి మానవ సంబంధాలను తెరపై చిత్రించి చక్కని మానవ సంబంధాలను నెలకొల్పాలనేటువంటి ఇతివృత్తంతో కొనసాగినటువంటి చిత్రం బలగం వేణు దర్శకత్వంలో స్థానికుడు మన అందరి మనసుల్లో దోచాడు చిత్రం ద్వారా. అలాంటి బలగం చిత్రం యూనిట్ కు సన్మానం జరుగుతోంది గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వేములవాడ శాసనసభ్యులు చెప్పదండి మరియు మానకొండూరు శాసనసభ్యులు జెడ్పీ చైర్పర్సన్ గారు వీరందరి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరుగుతోంది. బలగం సినిమాతో మనందరినీ మరొకసారి చిత్రసీమలో తెలంగాణ యాసను భాషను ఘోషను చిత్రీకరించినటువంటి వేణుకు ఆత్మీయ సత్కారం ఆత్మీయ ఆలింగనాలు ఇక్కడ జరుగుతున్నాయి. మానవ సంబంధాలకు తెర రూపాన్ని ఇచ్చి చక్కగా చిత్రసీమలో సిరిసిల్ల ప్రాంతాన్ని మరొకసారి ఆవిష్కరించారు డైరెక్టర్ వేణు. వారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. డిఆర్డిఏ ఆఫీస్కి సంబంధించినటువంటి వారందరినీ రెగ్యులరైజ్ చేసినందుకు వారందరూ ఆత్మీయంగా మంత్రి గారిని కలవడానికి వచ్చారు. డిఆర్డిఏ స్టాఫ్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా గౌరవ మంత్రివర్యులను కలవడానికి రావడం జరిగింది. బలగం సినిమాతో బలమేంతో కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎందుకు నెలకొల్పుకోవాలి, మానవ సంబంధాలను ఎలా కొనసాగించాలి, ఎందుకు కొనసాగించాలి అని చక్కని తెర రూపాన్ని అందించినటువంటి చిత్రం బలగం. ఆ బలగం సినిమా యూనిట్తో గౌరవ మంత్రివర్యులు తెలంగాణ భాషను తెలంగాణ సంస్కృతిని చిత్రసీమలో మరొకసారి బలగం సినిమా ద్వారా చూపించడం జరిగింది. కమెడియన్గా మన అందరి మన్ననలు పొందినటువంటి వేణు గారు డైరెక్టర్గా మరో అడుగు ముందుకు వేసి బలగం సినిమాతో ముందుకు సాగారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వారు గౌరవ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. డిఆర్డిఏ స్టాఫ్ రెగ్యులరైజ్ చేసినటువంటి సందర్భంగా మర్యాదపూర్వకంగా మంత్రివర్యులను కలవడం జరుగుతోంది. ఇలా అందరికీ ఆత్మీయులు మన రామారావు గారు. వారు వస్తే పండగ, వారు వస్తే సందడి, వారు వస్తే ఇల్లంతా నిండుగా అన్నట్టుగా ఉంటుంది. అందరితో మమేకమవుతూ అందరి వాడుగా ఉన్నటువంటి మన మంత్రివర్యులు శ్రీ కేటి రామారావు గారిని మర్యాదపూర్వకంగా డిఆర్డిఏ స్టాఫ్ కలవడం జరిగింది. వారందరినీ రెగ్యులరైజ్ చేసినటువంటి సందర్భంగా మర్యాదపూర్వకంగా వారిని కలవడం జరిగింది. జాతీయ పంచాయతీ అవార్డులు కార్యక్రమం ఇంతటితో ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, విలేజ్ సెక్రటరీలకు, పాత్రికేయ మిత్రులకు,
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశం ముగిసిందని ప్రకటిస్తున్నాను।